శైథిల్యం ప్రసవే ప్రాప్తే మాత విందతి దుష్కరం తమార్థా మాతృపిండం దదామ్యహం శైథిల్యం ప్రసవే ప్రాప్తే అమ్మ శరీరం శిథిలమైపోతుంది ఆ ప్రసవం అయిన తరువాత ఎంత నీరస పడిపోతుందో ఎంత కష్టాన్ని పొందుతుందో నిజంగా అందులో ఒక మాట రాశారు ఆ స్త్రీ శరీరంలో ఆ ఊంబు యూటిరస్ అది మళ్ళీ ఆ కాంట్రాక్ట్ అవ్వడంలో సంకోచించడంలో ఈశ్వరుడు ఆ ప్రజ్ఞ ఇచ్చాడు కాబట్టి తట్టుకోగలుగుతోంది కానీ లేకపోతే ఆమె పడేటటువంటి పరివేదన అంతా ఇంత కాదు పచ్చి అంటాం అంతవరకు ఎందుకండి ఒక్కొక్కసారి చూస్తే మానవత్వం మంట కలిసిపోయి అసలు మానవత్వం ఎక్కడ మిగిలిందిరా అనిపిస్తూ ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాలు చూస్తుంటే ఎంత బాధేస్తుందో ప్రసవం అన్నది లోకంలో ఎవరికైనా ఒకటే కదా పరివేదన ఇవి గమనించి ఒక్కసారి చూస్తే మనసుకి కోమలత్వం ఏర్పడితే ఎంత మర్యాదగా ప్రవర్తించాలో స్త్రీతో అర్థమవుతుంది స్త్రీతో కాదు స్త్రీ ప్రాణితో ఒక అమ్మ పడేటటువంటి పరివేదన ఎంత బాధాకరంగా ఉంటుందో ఒళ్ళ హోనమైపోయింది శిశువు ఇచ్చేటటువంటి గొప్ప కానుక ఏమిటంటే రాత్రి వాడు నిద్రపోడు సాధారణంగా చూడండి రాత్రి పడుకోవడమ్మా అంటుంది తల్లితోటి వాడు రాత్రి రాగాలన్నీ అప్పుడే మొదలెడతాడు ఇక పెద్ద ఏడుపు వాడికి ఏం కావాలో తెలియదు ఇంతకుముందు ఒళ్ళు హోనం అయిపోయింది ఆ పిల్లాన్ని ఎత్తుకుని కళ్ళు పడిపోతూ ఉంటాయి ఎర్ర ఆ కంటిలో జాడలు పడిపోతాయి ఆ పిల్లాన్ని ఎత్తుకుని ఆ గదిలో ఇటు ఇట్నించిటు ఇటు అట్నుంచి ఇటు తిరుగుతూ ఉంటుంది ఆఖరికి తాతకో కోపం వచ్చి ఎరా నువ్వు పడుకోవా మీ అమ్మని పడుకోనివ్వవా అని తన కూతురు కదా మరి కోపం వచ్చి సాధారణంగా పుట్టింటి వస్తుంది ఆడపిల్ల పురిటికి వాడిని అటు ఇటు చూసి ఎక్కడ కొడతాడు కోమలమైన శరీరం ఏదో రూపాయి బన్ రొట్టెలా ఇంతంత పిరుదులు ఉంటాయి ఆ పిల్ల మీద చూసి చూసి ఇలా దెబ్బ కొడతాడు ఆ కొట్టకండి నాన్నగారండి ఇలా రెండో చేత్తో మూసేసి ఏం పర్వ నాన్నగారండి మీరు పడుకోండి పర్వాలేదు నేను తిప్పుతాను ఎవరు ఏమీ తెలియని పిల్ల నిన్నటి వరకు ఆడుతూ పాడుతూ తిరిగిన పిల్ల ఆ పసిపిల్లాడు వాడు ఒక్క రాత్రి వాడు వాడికి రోజూ అదే పని రాత్రి అయ్యేటప్పటికీ లేచి కూర్చుంటాడు అయ్యేటప్పటికి పడుకుంటాడు వాణ్ణి పట్టుకుని ఎంత పరివేదనం వాడు పట్టాన పాల్తాడు ఓ ముద్ద నోట్లో పెడితే మింగడు నవళ్ళడు వాడి బుగ్గలు తోసి మూడు గంటలు యజ్ఞం ఎవరు చేయగలరండి ఎంత కష్టపడి ఎంత ఓర్పు పట్టి ఇంత అన్నం వాడి తింటే అమ్మయ్యా అని ఈలోగా ఇంటికి ఎవరో వచ్చి చూశారట బెంగ పెట్టేసుకుని ఆ మిగిలిపోయిన పిడచ ఇలా దిష్టి తీసేసి పక్కన బారేస్తుంది ఏమి అమ్మ అమ్మ లాంటి ప్రాణిక లోకంలో ఉంటుందా అమ్మ అమ్మే అమ్మకి సాటి ఎవరూ లేరు ఇంకా అటువంటి అమ్మ నీ శరీరం శిథిలం అయిపోయిందా అంత నీరస పడిపోయిందా ఓపిక లేదా నిత్తురంతా పోయిందా ఇంకా నిత్తురు పట్టాలా పోనీ కావలసినవి తినడానికి అవకాశం లేదా నీకు ఇష్టమని పోనీ ఇంట్లో ఏదో నువ్వుల పప్పు గుండ చేసింది అమ్మ అని చెప్పి అన్నంలో తిందామంటే వేడి చేసి ఆ పాలు తాగితే వాడికి దగ్గొచ్చిందనుకోండి అమ్మ చెయ్యాలి వాడికి అటు మళ్ళీ ఆ కూడిన పాలు ఇవ్వడానికి ఇక దానికి తోడు ఒళ్ళు కొంచెం అనుకోండి అమ్మకు అసలు ఇద్దరు ఉండదు అమ్మ ఎంత బాధ పెట్టానో శిథిలమైపోయినటువంటి నీ శరీరాన్ని నేను బయటికొచ్చిన కారణం చేత నీ ఒళ్ళు పచ్చితో కదిలిపోతే సంధిబంధములు సడలిపోతే అప్పుడు ఏ పనులు చేసి బాధ పెట్టకూడదో ఆ పనులన్నీ చేసి బాధపెట్టా అన్ని సేవలు చేయించుకున్నా అమ్మ నేను ఏమని క్షమాపణ చెప్పను నీకు క్షమాపణ అడగట్లేదు తస్య నిష్క్రమణార్థాయ మాతృపిండం దాం అహం ఈ శ్లోకాలు చదివినవాడు అమ్మకి నమస్కారం చేయకుండా ఉండగలడండి అమ్మని అమ్మ అని ప్రేమతో పిలవకుండా ఉండగలడా అమ్మ దగ్గర అమ్మ నీ చేత్తో పెట్టమ్మా అని కనీసం ప్రతిరోజు అమ్మ చేత్తో ఏదో ఒకటి పుచ్చుకొని తిని అమ్మ ఉండడన్న అదృష్టం అని అమ్మని ఒక్కసారి కౌగిలించుకొని అమ్మ కాళ్ళు పట్టి పడుకోకుండా పడుకోగలడా అమ్మ లాంటి ప్రాణి లోకంలో ఇంకెక్కడైనా ఉంటుందా అది వేరు ప్రాణి కాదు అమ్మ అయ్యేటప్పటికై అలా అయిపోతుంది అంతే ఏమి అమ్మతనం ఏమీ అడగదు ఒక పిడచ అంతే అది కొడుకు కాబట్టి ఆ పిడచ కోసం పరితపించి తస్య నిష్క్రమణార్థాయ మాతృపిండం దదాం బాపు గారు ఎంత గొప్పగా పెట్టారో చూడండి నిజంగా ఏదో అత్యంత అపురూపమైనటువంటి వస్తువుని ఇలా పట్టుకొని ఇలా నిలువుగా చేయి పెట్టి అందులో పెట్టి దాని మీద ఏ దోమ దోమవాళ్తుందో అని దోమతెర సిద్ధం చేసినట్టు ఇలా పైన భరిణికి మూత పెట్టినట్టు ఇలా రెండో చేయి పెట్టింది అంటే చటుక్కున ఓ ఏగ కాని దోమ కానట్టు వస్తే ఇలా మూస్తుందన్నమాట మూసి కాపాడుకుంటుంది ఆ కాపాడుకోవడం అమ్మ ఆర్తి ఇంకా అంతకన్నా చేసిన శుశ్రూషని చేసిన సేవని ప్రతిబింబించడం అసలు ఎలా కుదురుతుందండి రాత్రి పడుకోలేదు వాడి ఏడిచాడు వాడు మూత్ర విసర్జన చేశాడు ఇన్ని చెప్పాలా ఎక్కడొచ్చిందో అసలు నిజంగా ఆయనకి ఆలోచన ఒక శ్లోకం చదివి వెంటనే కుంచెపట్టుకు గీయలేరు ఆ శ్లోకం చదివి ఆయన అటు ఇటు తిరిగి దీనికి ఎలా గీయాలి అని ఆలోచిస్తూ ఏ పడుకున్నప్పుడో నిద్ర పట్టక అటు దొల్లి ఇటు దొల్లి శ్లోకం అంత గొప్పది కదా అంటే ఒక్కసారి ఆయన బాల్యంలోకి వెళ్ళి అందులో బాపు గారికి తల్లంటే ప్రాణం వాళ్ళ అమ్మగారు జ్ఞాపకానికి వచ్చి అమ్మ నన్ను ఇలా కాపాడి ఉంటుంది కదా అంత శిథిలమైపోయి అందుకే ఎంత శిథిలమైపోయింది అన్నదానికి ఉదాహరణ మీరు చూడండి ఇవతల చేతికి రెండు గాజులు ఉన్నాయి అవతల చేతికి ఒక్కటే గాజు ఉంది రెండు గాజులు లేవు ఎందుకని అంటే ఆమె శిథిలం అయిపోయింది అంటే చేతులు కూడా సన్నగా అయిపోయి నీరసించిపోయి ఆ చెయ్యి ఏ కారణాయనకైనా ఎందుకోండి గాజు జారిపోతుందనమాట అంత శిథిలం అయిపోయింది అందుకని ఒక గాజు జారిపోయింది యువతల చేతికి రెండు గాజులు ఉన్నాయి యువతల చేతికి ఒక గాజే ఉంది శిథిలం అయిపోయావు అంత నీరసించిపోయావు అంత బక్కదానివైపోయావు అయినా ఇంకా అక్కడ ముఖం కానీ శరీరం కానీ ఏమి లేవు ఆ చేతి వేళ్ళు ఇలా పెట్టి రక్షించుకోవడానికి ఉండేటటువంటి ఆ సిద్ధపడినటువంటి తత్వం ఏదైనా ఇలా ఏగ కానీ ఏదైనా వచ్చిందో టక్కు చేయి మూసి కాపాడుకుంటుంది అనమాట లోకంలో ఎవరినైనా ఏదైనా అయ్యా మీరు నాకు కొంచెం ఈ ఉపకారం చేసి పెట్టాలి కొద్దిగా నా కరెంటు బిల్లు కట్టి పెట్టాలి అనుకోండి అయ్యో నేను తప్పకుండా కడుతునండి పది రోజులు టైఫాయిడ్ పట్టాను లేవలేకపోతున్నానండి అయ్యో తెలియదు నాకు ఏమనుకోకండి మిమ్మల్ని తెలియక అడిగాను ఇంకొకళ్ళకి చెప్తానులేండి నేను ఏదో ఊరు పెడుతున్నాను అందుకు అడిగాను ఇంకొకళ్ళకి చెప్తాను ఏం పర్వాలేదు అయ్యా మీరు కూర్చోండి అంటాం పక్కన ఈ సేవా కేంద్రంలో కరెంటు బిల్లు కట్టమంటే పది రోజుల నుంచి టైఫాయిడ్ అండి నేను ఎక్కడ వెళ్ళి కట్టగలను అంటాడు బెడ్ రెస్ట్ అన్న మాట ఎవరికైనా అన్వయం అవుతుందేమో నిజానికి బెడ్ రెస్ట్ అన్నమాట అమ్మకి మాత్రం ఎప్పటికీ అన్వయం అవదు ఆవిడ ఎలా రెస్ట్ పుచ్చుకుంటుంది ప్రసవం అయిన తర్వాత బెడ్ రెస్ట్ కుదురుతుందా రాత్రి లేదు పగలలేదు వాడి సేవ చేయాలి వాడికి పాలివ్వాలి వాడికి నిద్రపుచ్చాలి వాడు లేస్తాడు ఏడుస్తాడు ఎత్తుకోవాలి తిప్పాలి అమ్మ స్పర్శ తప్ప ఇంకోటి అంగీకరించాడు అమ్మమ్మ ఎత్తుకుంటే ఉండడు తాత ఎత్తుకుంటే ఉండడు మామయ్య ఎత్తుకుంటే ఉండడు అత్త ఎత్తుకుంటే ఉండడు అమ్మ తగిలిందా ఊరుకుంటాడు అలా ఎత్తుకు తిప్పుతూ ఉండడమే అలా దగ్గరికి పట్టుకుని ఉండవలసింది ఎప్పుడు ఉలిక్కి పడతాడో ఎప్పుడు క్యారమంటాడో ఎప్పుడు కయ్యమంటాడో అలా నిరంతరం చూస్తుండవలసింది మాతృత్వానికి పరాకాష్ట చూడండి సాధారణంగా రైల్లో ప్రయాణం చేసేటప్పుడు నేను అప్పర్ బెర్త్ ఎక్కుతానంటారు కొంతమంది కొంతమంది నేను మిడిల్ బెర్త్లో పడుకుంటానంటారు సాధారణంగా కొంచెం పెద్దవాళ్ళు ఏదైనా రుగ్మత ఉన్నవాళ్ళు లోయర్ బెర్త్లో పడుకుంటా ఉంటారు అంతే కానీ చిన్నపిల్లలు నాకు లోయర్ బెర్త్ కావాలనరావు కాస్త ప్రౌఢమైన వయస్సులో ఉన్నవాళ్ళు అదే మీరు ఎక్కడైనా ఏమీ చదువుకోనటువంటిది అయినా సరే తల్లి అవి ఏం చదువుకోలేదు కేవలం రాళ్ళు కొట్టి బ్రతుకుతుంది కానీ ఆవిడ తన పిల్లలతోటి లోయర్ బెర్త్ ఉంది అప్పర్ ఉంది ఎక్కడ పడుకుంటామంటే తనకు అప్పర్ బెర్త్ ఇష్టమైనా అప్పర్ బెర్త్లో పడుకుంటాను అందం ఎందుకో తెలుసా వాడు దొల్లి పడిపోతే లోయర్ బెర్త్లో పడుకుంటానంటుంది అసలు ఆ మాతృత్వంలో ఉన్న గొప్పతనం ఇలా వాడి మీద చెయ్యేసుకుని పడుకుంటుంది మంచి గాఢ నిద్రలో ఉండగా రైలు ఇట్టెడుతుంటే అట్నుంచి ఓ రైలు వస్తుంది కూత కూస్తూ ఆ చప్పుడికి వీడు ఉలిక్కి పడతాడు అంత నిద్దట్లోనే దగ్గరికి లాక్కొని గుండెలకి హత్తుకుని మళ్ళీ వాడికి నిద్రపుచ్చే వరకు ఇలా జో కొట్టి పడుకుంటాడు తప్ప వీడిలా ఉలిక్కి పడతాడు వీడు పడుకోవడం వల్ల నాకు ఇరుకైపోయింది నాకు నిద్ర లేదు నేను ఇబ్బంది పడిపోతున్నాను అందవు ఇద్దరు పిల్లల్ని పెట్టుకుని గరీబ్ రద్ద బెర్త్ మీద కూడా పడుకోగలిగింది ఎవరంటే అమ్మ అమ్మకి ఈ పిల్లల వల్ల నాకు ఇది తక్కువైంది నాకు ఇరుకైంది అన్నమాట అమ్మకి లేదు అలా నాన్నగారు అంటాడేమో ఇంకా పొద్దున్న లేచి నేను చాలా ప్రధానమైన పని మీద వెళ్ళాలి ప్రవచనానికి వెళ్ళాలి వీడితో రాత్రి నిద్ర లేకపోతే వేడి చేసి కంఠం పోతే ఏం చెప్పను అంటాడేమో అగ్నినా దేహం త్రిరాత్రో పోషణం చేయత్ ఒక విషయాన్ని ప్రతిపాదన చేస్తున్నారు ఈ శరీరాన్ని దహిస్తారు చిట్ట చివర ఎందుచేత అంటే సనాతన ధర్మంలో అసలు ప్రధానమైనటువంటి ఆరాధ్య దైవం ఎవరంటే అగ్ని అగ్ని ఆరాధకులం మనందరం అందుకే వంట చేసినప్పుడు కూడా ఆగ్నేయంలో పొయ్యి పెట్టి తూర్పుకి తిరిగి వంట చేస్తారు తూర్పుకి తిరిగి వంట చేసినప్పుడు ఆ అన్నం వండినటువంటి పాత్ర కానీ కూర పాత్ర కానీ దక్షిణం వైపుకి దింపరు చటుక్కుని కుడిచేతి వైపుకి దింపరు ఎందుకంటే అది కుడి చేతి వైపుకి దింపేశారనుకోండి అది పితృదేవతలకి నివేదన అయిపోతుంది యజ్ఞం చేసేటప్పుడు కూడా ఆ హవిష్యాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టినప్పుడు మొట్టమొదటి ఒకసారి ఉత్తరం వైపుకి జరుపుతారు ప్రయత్నపూర్వకంగా ఎందుకంటే ఉత్తరంకి జరిపితే దేవతలకు చెందుతుంది ఎడం వైపుకి దింపుతారు స్త్రీలు దింపి పై అన్నం కొద్దిగా తీసి నెయ్యి వేసి అది అయినా సరే నాకు ఇప్పటికీ ఎన్నిళ్ళల్లో తెలుసో అలవాటు ఒకసారి అగ్ని రగల్చి ఆ రెండు మూడు మెతుకులు అగ్నిహోత్రంలో వేస్తారు అగ్నిహోత్రుడు గొప్ప బ్రాహ్మణుడు బ్రాహ్మణుడికి సమారాధన మొట్టమొదట బ్రాహ్మణుడు తిన్న పదార్థాన్ని మేము తింటూ నా బ్రాహ్మణోచ్చిష్టం దాని చేత ఏమిటి తన భర్తకి ఆయుర్దాయం నిలబడాలి ఆరోగ్యం నిలబడాలి తన బిడ్డలు కాపాడబడాలి అందుకని అగ్నిలో నీతి అన్నం వేసి అప్పుడు అన్నం వడ్డిస్తుంది నిల్లాలి అసలు ఇంత గొప్పగా నిద్రలేచిన దగ్గర నుంచి అగ్నిని ఆరాధన చేసే అలవాటు ఉన్నటువంటి యజమాని యొక్క శరీరం పడిపోతే అంత్యేష్టి సంస్కారంలో కొడుకు చిట్ట చివర ఒక మంత్రం చెప్తాడు ఓ అగ్నిహోత్రుడా మా నాన్న కాలం నిన్ను ఆరాధించాడు ఇప్పుడు ఈ శరీరం పడిపోయింది ఇక కదలదు భీమే హవిస్సుగా వేసేస్తున్నాను ఆయన ఉన్నంతకాలం నీకు హవిస్సు ఇచ్చాడు ఇప్పుడు ఇక హవిస్సు ఇవ్వలేడు అందుకని దీన్ని హవిస్సుగా పడేస్తున్న దీన్ని కాల్చి కాల్చకుండా బాధ పెట్టకుండా దీన్ని భగ్గున కాల్చేసుమ కాల్చేసి పంచభూతాల్లో ఈ పంచభూతాల్ని కలిపేసి ఉత్తమ లోకాలకి పంపించుకొని ప్రార్థన చేసి చితి మీద పెట్టి అగ్ని సంస్కారం చేస్తాడు అందుకే చిట్ట చివర మళ్ళీ స్నానం చేయించి తీసుకెళ్ళి పడుకోబెట్టేస్తాడు అంత గొప్పగా అగ్ని ఆరాధన జరిగేటటువంటి జాతి మూడు రోజులు తప్తం అవుతుందట శరీరంలో ఉండేటటువంటి ధాతువులన్నీ కూడా నిరాహారంగా మూడు రోజులు తప్తం అవుతాయని అందుకే భీష్మాచార్యుల వారు అష్టమి నాడు ఆయనకి శరీరత్యాగం చేస్తే భీష్మ ఏకాదశి ఎందుకు వచ్చిందంటే అస్థిసంచయనం అప్పటికి అగ్నిలో శరీరం శోషించిపోతుంది పూర్తిగా అయిపోతుంది అయిపోయి బూది మిగిలిపోయి ఎముకలు పడిపోతాయి ఆ అస్థిసంచయనం అని ఎముకలు ఏరి పిడతలో పెట్టి దాచి గంగకో ఎక్కడకో తీసుకెళ్లి పవిత్ర నదుల్లో నిమజ్జనం చేస్తారు మూడు రోజుల పాటు నిరాహారంగా శరీరం అగ్నిలో శోషించిపోతుంది అమ్మ బ్రతికున్నంత కాలం నా కోసం శోషించావు అవసరం ఉన్నా లేకపోయినా ఉపవాసాలు చేశావు నేను ఉండాలని కడుపుతో ఉన్నప్పుడు బాధపడ్డావు తర్వాత పచ్చం చేసావు తర్వాత నాకు ఆరోగ్యంగా ఉండాలని ఉపవాసాలు చేశావు నా కోసం పూజలు చేశావు చిట్ట చివరని శరీరం పడిపోయింది అమ్మ ఈ మూడు రాత్రులు నేను కూడా ఇవ్వలేను మూడు రాత్రులు నీ శరీరం శోషించిపోతోంది నీకు మిగిలిపోయిన గొప్ప తృప్తి ఏమిటంటే అదిగో నా కొడుకు వాడింతటి వాడయ్యాడు చాలు ఆ తృప్తితో మూడు రోజులు కాలిపోతున్నావు నీకేమివ్వనమ్మా ఒక్క పిడసిస్తున్నాను మాతృపిండం దదావ్యహం అమ్మా అంటే బిడ్డ పుట్టినప్పటి నుంచి తను వెళ్ళిపోయే వరకు శోషించిపోతుంది అగ్ని అయిపోతుంది బిడ్డకి ఎక్కడో ఏదో చిన్న ఆపదొచ్చింది అనుకోండి ఆమె నిద్రపోదు మీరు చూడండి పురుషుడు సాధారణంగా భార్య ఎక్కడ బెంగ పెట్టుకుంటుందో అని ఏం పర్వాలేదు నేను చూస్తాను కదా బెంగ పెట్టుకోకు అంటాడు అలాగే అంటుంది గాంభీర్యం ఎందుకని ఆమెకి ఇద్దరు రెండు కళ్ళు భర్త ఆరోగ్యం నిలబడాలి ఆయన బెంగ పెట్టుకుంటారు అటు బిడ్డ కోసం బెంగ తీరదు అంటే నాకేం బెంగ లేదండి మీరుండగా నాకేం బెంగ అంటుంది కానీ రాత్రి పడుకుంటుంది ఒక్క పది నిమిషాలు అయిన తర్వాత చిన్న వెక్కిళ్ళలా వినపడతాయి ఏమిటని చూస్తే కళ్ళ వెంట ధార ఇలా కారిపోతూ పవిట కొంగు తీసి తుడుచుకుంటే భర్త గమనిస్తాడేమో ఆయనకి నిద్రాభంగం అవుతుందేమో పడుకోపోతే ఆయన ఆరోగ్యం పాడవుతుందేమోనని కళ్ళు కూడా తుడుచుకోకుండా ఒకవేళ ఏదైనా కొంచెం కంఠంలోంచి ధనిస్తే భర్తకు అర్థం అవుతుందేమో అని ముక్కులోంచి నీళ్లు కళ్ళ వెంట నీళ్లు కారిపోతుంటే తెలగడా మీద అలాగే తలపెట్టుకుని నిశ్శబ్దంగా ఏడుస్తుంది ఎంత శోషిస్తుందో స్త్రీలా శోషించేటటువంటి వ్యక్తి ఉండదు అందుకే రెండు కళ్ళు చేసుకుని త్యాగం చేసి బ్రతకగలిగినది ఎవరంటే స్త్రీ ఒక్కతే మహాభారతంలో ఉలూచి పరాకాష్టం దానికి కొడుకుని కంది అర్జునుడు వల్ల ఆ అర్జునుడు కురుక్షేత్ర యుద్ధం యుద్ధంలో మరణించాడు ఒకానొకనాడు గంగా తీరానికి వెళ్ళింది స్నానానికి వెళ్ళేటప్పటికీ అష్టవశువులు గంగమ్మని అడుగుతున్నారు నీ కుమారుడైనటువంటి భీష్మాచార్యుల వారిని అర్జునుడు అన్యాయంగా శిఖండిని రథం మీద ఎదురుగుండా పెట్టుకుని కొట్టి చంపేశాడు అందుకే అమ్మ మేము శాపం అనుకుంటున్నాం అర్జునుడికి ఇమ్మంటావా అని అడిగారు ఎంత కన్న కడుపు కదూ గంగమ్మైనా నా కొడుకుని నిష్కారణంగా అదిగో ఆ శిఖండిని అడ్డు పెట్టుకుని కొట్టి పడగొట్టాడు అర్జునుడు శపించండి అది మరి అష్టమశువుల్లో ఒకడు కదా భీష్ముడు వాళ్ళు శపించడానికి సిద్ధపడుతున్నారు స్నానానికి వెళ్ళిన గులూచి వింది విని పరుగు పరుగున తండ్రి దగ్గరికి వెళ్ళింది వెళ్ళి తండ్రి నాగరాజు ఆయన అడిగింది నాన్నగారు నాన్నగారు కొడుకు ఎటు వెళ్ళిపోయాడు ఆయనకు ఆపద వస్తుందేమో బెంగగా ఉంది మీరు వెళ్ళి మాట్లాడి రండి అంది పరుగు పరుగున వచ్చాడు నాగరాజు వచ్చి వసువులను అడిగాడు ఎలా నా అల్లుడు ఎలా బ్రతుకుతాడు నా కూతురు తట్టుకోలేదని వాళ్ళు అన్నారు ఎంతటి మహావీరుడైనా మీ అల్లుడు అర్జునుడు తన కొడుకైనటువంటి భబ్రువాహనుడి చేతిలో మరణిస్తే శాపం అన్వయం అవ్వదు కొడుకు చేతిలో చచ్చిపోయి మళ్ళీ బ్రతకాలి అలా చెయ్యగలిగిన శక్తి నీ కూతురు దగ్గరే ఉంది కాబట్టి నీ కూతురు అలా చెయ్యగలిగితే శాపం అన్వయం అవ్వదు మేము వేరే శాపం ఇవ్వం భీష్ముణ్ణి చంపినందుకు ఎందుకనంటే తన కొడుకు చేతిలో తాను చచ్చిపోయి మళ్ళీ బ్రతికాడు కాబట్టి ఉలూచి ఇది విని ధర్మరాజు గారు అశ్వమేధయాగం చేస్తుంటే గుర్రానికి రక్షకుడుగా వెళ్ళాడు అర్జునుడప్పుడు అన్ని చోట్లకి వెళ్ళాడు చాలామంది యుద్ధం చేశారు కొంతమంది ఓడిపోయారు తనకుమారుడే మణిభద్ర దేశాన్ని ఏ ఏలుతున్నటువంటి మహారాజు యొక్క కుమారుడు ఆ అక్కడ ఉన్నటువంటి పిల్లవాడు భబ్రువాహనుడు తనకుమారుడే చిత్రాంగద యొక్క కొడుకు ఆయన తండ్రి గారు కదా అన్న గౌరవంతో నాన్నగారు యుద్ధం చెయ్యను గుర్రాన్ని పట్టుకోనన్నాడు చి దుర్మార్గుడ క్షత్రియుడ వైపు యుద్ధం చేయకుండా గుర్రాన్ని అప్పజెప్తావా అని ఈసడించాడు ఇది ఆసరా తీసుకుని ఉలూచి రెచ్చగొట్టింది తండ్రితో యుద్ధం చేసి సంతోషిస్తాడని భబ్రువాహనుడికి విశేష శక్తినిచ్చి తండ్రి మరణించేటట్టుగా చేసి బాణప్రయోగం చేయించింది అర్జునుడు పడిపోయాడు యుద్ధభూమిలో అర్జునుడు వేసిన బాణానికి భబ్రువాహనుడు కూడా పడిపోయాడు భబ్రువాహనుడికి తర్వాత తెలివొచ్చింది లేచి ఉలూచిని విశేషంగా నింద చేశాడు చిత్రాంగత నిందచేసింది ఆవిడేమనలేదు చిరునవ్వుతో ఊరుకుంది వెంటనే తండ్రిని స్మరించి మృత సంజీవని మణిని స్మరించింది స్మరించి ఆ మణిని తీసుకెళ్ళి భగ్రువాహనుడికే ఇచ్చి నీ తండ్రి గుండెల మీద పెట్టు బ్రతుకుతాడని గుండెల మీద పెట్టాడు మళ్ళీ అర్జునుడు బతికాడు ఇక్కడికెందుకు వచ్చే ఊలు అడిగాడు కొడుకు ఎటు వెళ్ళిపోయాడు నీ వలన కన్నవాడు కనీసం నిన్నైనా దక్కించుకుందామని వసువులు చెప్పించబోతుంటే ఆ మాట విని భబ్రువాహనుడి చేత నిన్ను సంహరింపచేసి మళ్ళీ మణిప్రభావం చేత దక్కించుకున్నాను అని చెప్తే ఆమెని ఎంతో పొగుడుతాడు ఆ రోజున అర్జునుడు ఒక స్త్రీకి బిడ్డల మీద భర్త మీద ఉండేటటువంటి ప్రేమ ఆ ప్రేమ చేత ఆవిడ పడిపోయేటటువంటి నలుగుడు ఎక్కడో ఆ పిల్లలు 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 ఎంత పరితపించిపోతుందో వస్తున్నారు కదే రెండు రోజులు సంతోషంగా గడుపుదాం ఎవరో వంట ఆవిడికి చెప్తాను తెచ్చిపెడుతుంది ఒప్పుకోదు నా చేత్తో చెయ్యాలి గోంగూర పచ్చడి రెండు రోజుల ముందు నుంచి మూడు రోజుల ముందు నుంచి గోంగూర పచ్చడి చేస్తుంది వాడు వస్తున్నాడని పప్పు పులిసి పెడుతుంది వాడు వస్తున్నాడని కాకరకాయలు లట్టుకొస్తుంది ఎవరికో చెప్పి తెప్పిస్తుంది అవి వేయిస్తుంది ఎందుకే ఇవన్నీ నీకు వాడితో కూర్చుని మాట్లాడ వాడికి ఎంత ఇష్టం అమ్మ చేత ఆకాకరకాయ వేపుడు అంటాడు వాడు అమ్మ పప్పు పులిసి పెడితే అమ్మ ఎంత మంచి వాసన అంటాడు ఆ పెట్టుకోవడంలో అమ్మకి ఎంత ప్రీతో అమ్మ లాంటి వ్యక్తి ఇక సృష్టిలో ఉండదు నా కోసం బ్రతికున్నంతకాలం శోషించావు తదనంతరం శరీర పతనానంతరం మూడు రోజులు అగ్నిలో శోషించావు నీకు నేను ఇవ్వగలిగినది ఒక్క పిండ ఇది చూస్తే ఎప్పుడైనా ఒళ్ళు జలధరించేస్తుంది అన్ని వైపుల నుంచి మంటలే ఎందుకంటే అగ్ని సంస్కారానికి కూడా ఒక విధానం ఉంది మొట్టమొదట కాళ్ళవైపు కాల్చేస్తారు ఆ కాల్చి అవి ముక్కల్లా ఉండిపోయిన తర్వాత తెడ్డు లాంటిది పెట్టి కాటికాపరి ఎత్తి తల మీదగా పడేస్తాడు పడేసి తలవైపు నుంచి సంస్కారం చేసి తైలం పోస్తాడు పోస్తే ఒక్కసారి భగ్గున మండుతుంది తలవైపు మండి కపాలం పగిలిపోతుంది పగిలిపోయినప్పుడు పెట్ట చప్పుడు వస్తుంది దూరంగా నించుంటాడు కొడుకు అయ్యా వెళ్ళండి అంటాడు స్నానం చేసి వెళ్ళిపోతాడు కొడుకు అన్నిటికన్నా శరీరం అంతా కాలడం వేరు ఇది కాలడం వేరు ఇది పగిలిపోయే వరకు కాలాలి మహానుభావుడు బాబోయ్ ఆయన్ని వ్యాసుడు ఆవహించాడు శాస్త్రకారులు ఆహి ఆవహించారు ఆయన ఏదీ వేయలేదు ఆ ముఖం కాలిపోతున్నప్పుడు సూక్ష్మ శరీరం పొద్దుతున్న పరివేదన బాబోయ్ ఆ కళ్ళు ఆ నోరు ఆ మంటలు అన్ని వైపుల నుంచి బిడ్డడు ఏం చేయగలడు అది ప్రకృతి పరిణామం ఆ పైనుంచి ఏడుస్తూ వాడి భాష్పధారలతో ఆర్పడానికి ప్రయత్నిస్తున్నాడు కానీ అమ్మ నేనేం చేయగలను ఇది ప్రకృతిలో తల్లికి కొడుకు చెయ్యాలి కర్తవ్యం కానీ అబ్బా అమ్మ నా కోసం నువ్వు ఇంత పరితపిస్తే నీ చెవుల్లోంచి ముక్కుల్లోంచి కళ్ళల్లోంచి మంటలు వచ్చి కపాలం పగిలిపోతుంటే స్నానం చేసి వెళ్ళిపోయాను ఇన్ని గుణములతో నన్ను పెంచిన నీకు నేనేం చేశాను దశ్య నిష్క్రమణార్థాయ మాతృపిండం దాం పాపవ్యా కటుద్రవ్యాన్ని క్వాధాని తస్య నిష్క్రమణార్థాయ మాతృపిండం దదామ్యహం చాలా వగరు చాలా కారంగా ఉండేవి శరీరంలోకి పుచ్చుకున్నంత మాత్రం చేత గుండెలు కడుపు అన్నీ కూడా మంట పెడతాయి అటువంటి పదార్థాలు పుట్టినటువంటి బిడ్డ యొక్క ఆరోగ్యం కోసం ఆహారంగా పుచ్చుకోవాలి మిరియాలుంటాయి పిల్లవాడికి పడిషం పట్టింది అనుకోండి చలికాలంలో కాస్త మిరియం తినవే అంటారు ఆవిడ మిరియాలు నవ్వులుతుంది మిరియాలు నవిలితే అప్పటికి మంట ఏమీ పోదు ఆ తర్వాత ఈ బుగ్గలు కూడా చాలా పరుషంగా అయిపోయి లోపల రుచి తెలియకుండా మంట పెడుతూనే ఉంటాయి కంఠం మంట పెడుతూ ఉంటుంది గుండె మంట పెడుతూ ఉంటుంది అలా అమ్మ నేను మిరియాలు లాంటి పదార్థాలు మొదలైనటువంటివి ఎన్నింటిని నీ చేత తినిపించానో నా ఆరోగ్యం కోసం నా కోసం నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా అటువంటివి ఎన్ని తిన్నావు అటువంటి తల్లి నీకు నేనేమివ్వగలను నీకు ఇష్టమైనవి నువ్వు తినలేదు నా కోసం నీకు ఇష్టం లేనివి ఒంట్లో మంటలు పుట్టించేవి తిన్నావు అందరూ కమ్మటివి వండుకు తింటుంటే వాడికి పడిశం పట్టింది ముక్కు కారుతోందని వాడికి జీర్ణం అవ్వట్లేదు వాడికి మండిపోయేటటువంటి ఔషధులతో కూడుకున్న పదార్థాలను ఎన్నింటిని తిని తత్సంబంధమైన పాలని బిడ్డకిచ్చి కాపాడుకుందో అమ్మా నా కోసం ఎంత త్యాగం చేశావమ్మా ఈ ఇంద్రియాన్ని ఆపలేరమ్మా ఎవరు దీన్ని ర రసీంద్రియాన్ని అరికట్టడం చాలా కష్టం ఎదురుగుండా అన్ని పదార్థాలు అంతమంది తింటుంటే వద్దురా పిల్లాడికి ఇబ్బందిగా ఉంది అని విముఖత చేత ఆమె తినదు ఏమి పిచ్చి ప్రేమమ్మా నా మీద ఎలా పిచ్చావమ్మా అంత కష్టపడి ఏమి ఇవ్వనమ్మా నీకు దశ్య నిష్క్రమణార్థాయ మాతృపిండం దదామ్యహం రుచి లేని లాంటి ఉత్తి అన్నపు పిడచ ఒకటి నేను అక్కడ విస్తరి మీద పెడుతున్నా ఏ మహానుభావుడు ఆ పదార్థాలకన్నిటికీ కూడా ఆమె గొప్పతనాన్ని ఆయన ఎక్కడ తీసుకొచ్చారంటే అసలు ఆ బొమ్మ గీడంలో దీనికి కారణమైన ఎవరు తిను 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 అని ఆవిడ మంట పుట్టించే వాటికి మంటే చేతిలో వేశారు ఇది పుచ్చుకో ఇది పుచ్చుకో అని వాడి కింద కూర్చుని చేతులు ఎత్తి ఆవిడ చెయ్యిని నోటి దగ్గరికి తోస్తున్నాడు చెయ్యొచ్చా పని వాడు తోస్తున్నాడు తోసేవాడు ఎంత సంతోషంగా కిలకిలా నవ్వుకుంటూ తోసేస్తున్నాడో చూడండి ఆవిడ ఎంత బాధతో కనురెప్పలు మడిచి ఆమె అగ్నిహోత్రాన్ని పుచ్చేసుకుంటుంది ఎవరికోసం ఈ ఆడుకుంటున్నవాడు ఇలాగే ఆడుకుంటూ ఉండాలని వాడికి ఆరోగ్యం భంగం కాకూడదని ఇంత చల్లటి మనసుకి ప్రతీక అమ్మే చంద్రబింబం అందుకే కొప్పులో చూడండి అర్ధ చంద్రబింబాన్ని వేశారు అది చూడ్డానికి ఓ పువ్వులాగా ఉంటుంది సూర్యుణ్ణి చంద్రుణ్ణి కొప్పులో పెట్టుకోవడం సనాతనంగా వస్తున్న సంప్రదాయం అమ్మ మనసు చంద్రుడితో సమానం అంత చల్లతనం ఉన్నది కాబట్టే ఇంత మంటని భరించి బిడ్డ ఆడుకునేటట్టు చేసి నవ్వుకుంటూ బ్రతికేయగలిగింది అమ్మ ఏమి ఔదార్యం అమ్మ అనేది అసలు ఈ ఊహ ఎలా వచ్చిందో ఇలా బొమ్మ గీయచ్చు ఈ శ్లోకానికి ఇది ఒకరి తల్లి కాదు అందరి తల్లి అందున ఇక్కడికి వచ్చేటప్పటికి విభూతి పుండ్రాలు పెట్టుకుని ఇంత బొట్టు పెట్టుకుంది ఏమిటి ఎందుకలా ఇక్కడ వరకు లేవు బొమ్మలకు అన్ని బొమ్మలకి ఇక్కడికి వచ్చేటప్పటికి పెట్టుకుంది అంటే ఆయన శైవం పట్ల పక్షపాతం ప్రదర్శించారని మనం అనుకోకూడదు ఆయన ఉద్దేశ్యం ఏమిటంటే భస్మధారణం వైదికమైనటువంటి ఆచారం ఇలా విభూతి పెట్టుకున్నాడు అంటే భస్మ చేత పరమశివుడు సంకేతింపబడతాడు బొట్టు చేత పార్వతీదేవి శంకి ప్రతిపాదింపబడుతుంది పార్వతీ పరమేశ్వరుడిద్దరూ లోకానికి ఆది దంపతులు వాళ్ళు తల్లిదండ్రులు వాగర్ధ వివసంపృక్తం వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరవ్ వందే పార్వతీ పరమేశ్వరవు ఆ పార్వతీ పరమేశ్వర తత్వమై ఆ ఆది దంపతులు ఆ పార్వతీదేవి ఎక్కడో లేదు ఆయన వామార్ధ భాగంలోనే కదా ఆవిడ ఉంటుంది ఆవిడ్ని చూపిస్తే ఆయన్ని చూపించేసినట్టే కాబట్టి ఆ జగదంబయే అమ్మగా నిలబడి మన కోసం ఇంత త్యాగం చేస్తోంది దేవాలయంలోకి వెళ్ళి ఎక్కడో అమ్మవారికి కొబ్బరికాయ కొట్టడం కాదు నిన్ను కన్న తల్లి నీ ఇంట్లో ఉంటే ప్రదక్షిణం చేసి ఓ నమస్కారం చేసి అమ్మ పక్కనకొచ్చి పక 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 పకా నవ్వి అమ్మ తినమ్మ ఏం పర్వాలేదు అని అమ్మకి ఒక అరటిపండు తొక్క తీసి ముక్క విరిచి అమ్మ నోట్లో పెట్టి అమ్మ కాళ్ళు పట్టి వెళ్ళావా ఎప్పుడైనా మా ఊళ్ళో డాక్టర్ ఐవీరావు గారు ఉన్నారు రాత్రింబవళ్ళు చూసినా ఆయన కోసం వస్తూనే ఉంటారు రోగులు అంత లబ్ధ ప్రతిష్ఠుడైన వైద్యుడు కానీ ఆయన మాత్రం రాత్రి తొమ్మిదిన్నర అయ్యేటప్పటికీ వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళి బహువృత్తురాలు ఇప్పుడు లేరు ఆవిడ పక్కలో కూర్చుని ఏ అమ్మ ఇవాళ కోణలు బొబ్బట్లు చేసిన తిన్నావా అంటారు ఏం తింటా షుగర్ కదా అంటే ఓ బొబ్బట్టు పట్రా అని ముక్కలు తుంపి అమ్మ నోట్లో పెట్టి నేనున్నాను కదమ్మా నీకెందుకు ఇంజక్షన్ చేస్తానో ట్యాబ్లెట్ వేస్తాను తినం అని అమ్మకి ఒక బొబ్బట్టు తినిపించి అమ్మ కాళ్ళు పట్టి అమ్మతో పక 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 నవ్వి ఆ బంధువుల్ని ఈ బంధువుల్ని జ్ఞాపకం తెచ్చుకొని చిన్నతనం గుర్తు చేసుకుని అవన్నీ గుర్తు తెచ్చి కాళ్ళు పట్టి ఆ పిల్లవాడు వచ్చి మాట్లాడి వెళ్ళిపోతే అమ్మ గుర్రు పెట్టి నిద్రపోతుంది ఇలాంటి కొడుకుని ఏం కావాలి అమ్మకంతకన్నా ఏం అడుగుతుంది మేడలు అడుగుతుందా మిద్దెలు అడుగుతుందా రోజు అమ్మ కాళ్ళు పట్టగలగడం కొడుకు పొందేటటువంటి మహద్భాగ్యం అహర్నిషం యన్మాతు తస్య తర్వామార్థాయ మాతృపిండం దామ్యహం దేశమా కాలమా రాత్ర పగల పది మంది ఉన్న చోట లేని చోట వాడికి అనవసరం ఇరవై నాలుగు గంటలు వాడి ఆశంక దేని మీద అంటే అమ్మ యొక్క స్థనం మీద ఎప్పుడూ పాలు తాగడానికి అమ్మ స్తన్యాన్ని తడుగుతూనే ఉంటాడు అసలు దానికి వేల లేదు పాలలేదు ఎప్పుడూ కోసం అమ్మ స్తన్యం తడుగుతూనే ఉంటాడు ఆ వేళ లేదు పాలలేదు చోటు లేదు రాత్రి పగలవు అదే పని వాడికి ఆకలేస్తూ ఉంటుంది అమ్మ స్తన్యం తడుగుతూ ఉంటాడు వాడికి ఏం కావాలి ఉన్నాయా లేవా వాడికి అనవసరం ఇదే అండి నాకు ఆశ్చర్యం అనిపించేది ఎక్కడంటే ఇది ఆ అమ్మతనం అనేటటువంటి సమస్త ప్రాణుల ఎందు అన్వయం ఒక ఆవిడ పాపం కొత్తగా ప్రసవం అయింది ఏదో కొద్ది రోజులు అయిందేమో ఓ చెట్టుకి చీర ఉయ్యాలా కట్టి అందులో పిల్లాడిని పడుకోపెట్టి రోడ్డు వేస్తోంది ఆవిడ ఏమో ఎవరో అనుకున్నాను నేను అట్నుంచి కారు ఆగింది వాళ్ళందరూ దూరంగా ఓ చెట్టు కింద దిగి పళ్ళు అవి తింటున్నారు గ్యారేజీల్లో అందులో ఒక ఆవిడ మంచి శ్రీమంతురాలు ఆవిడ ఈ ఉయ్యాలా చూసి అక్కడికి వచ్చింది ఆ పిల్లవాడు బాగున్నాడు ఆవిడ ఆ పిల్లాడిని ఎత్తుకుంది ఈ తల్లి ఎంతో సంతోషంగా నవ్వుతూ వచ్చింది ఒంటి నిండా మట్టి మట్టి పట్టి కొంపు చెమట ఆమె నించుంది ఆగర్భ శ్రీమంతురాలు అంత ఐశ్వర్యంతో ఐశ్వర్యవంతురాలు పట్టు పుట్టం కట్టుకుని అందులో అన్నవరం సత్యనారాయణ వ్రతం చేసి వస్తోందేమో ఆ చేసిన పూజ పసుపు కుంకుమ అవి చేతులు కంటుకుని ఉంది ఆవిడ ఈ పిల్లాన్ని బిడ్డలు లేరో ఏమో ఆవిడికి ఆ పిల్లాన్ని ఎత్తుకుంది వాడు అమ్మని చూపించి విరగబడిపోయి ఏడ్చి తల్లి దగ్గరికి వెళ్ళిపోయాడు ఆ తల్లి ఇలా పుచ్చుకుంది వాడంతే శల తీరిపోయి నవ్వుకుంటూ అమ్మ భుజం మీద తల పెట్టేసుకుని ఊరుకు అమ్మ ఎవరు అమ్మకి ఎంత ఉంది అమ్మకి అది కాదు అమ్మ అంతే అమ్మ అంటే భద్రత అందుకే ఆమె సౌందర్యం అమ్మ అంటే నిర్భయత్వం అటువంటి అమ్మ పరమాత్మకి ప్రతినిధి అటువంటి తల్లి అహర్నిషం దానికి బాపూ గారు ఎంచుకున్న మార్గం అద్భుతం ఎక్కడైనా ఇదే కదా సగభాగం ఎర్రగా ఉంది అంటే సూర్యుని యొక్క ప్రకాశం సగభాగం నల్లగా ఉంది అంటే చీకటి సూర్యుడు చంద్రుడు పగలు రాత్రి పగలు రాత్రి మధ్య నలిగిపోతోంది ఆవిడ వచ్చి పెద్ద గోళం వీప్ మీద పడిపోయింది ఆవిడ దాని కింద నలిగిపోతోంది కాలంలో వీడు ఆ కింద నుంచి దూరి స్తన్యం అందుకుని పాలు తాగుదామని ఆడుకుంటున్నాడు నిద్ర లేదు పని లేదు ఏది ఎటు వెళ్ళనివ్వడు ఎవరైనా ఉన్నారని లేదు వాడికి ఎప్పుడూ పాలధ్యాస అమ్మ స్తన్యం తాగుదామన్న ధ్యాస అమ్మ ఎంత బాధ పెట్టానో అది ఎంత క్లేశం ఇప్పుడు అర్థమవుతోంది కానీ అమ్మ నిష్కృతి లేదు నీ చెయ్యగలిగింది లేదు చేసి తెలిసి చేసింది కాదు కానీ మాతృపిండం దాం్యహం రాత్రే మూత్రపురుషాభ్యాం భిద్యతే మాతృకర్పటం రాత్రి లేదు పగలు లేదు వాడు ఎప్పుడు పడితే అప్పుడు పక్క తడిపేస్తాడు అలా పక్క తడిపేస్తుంటే ఆ పక్క తడిపేసినప్పుడు వాడు అమ్మ చీర కూడా తడిసిపోతుంది అది ఏ మంచి చలికాలం ఆ తడిబట్ట తగిలి నిద్ర పట్టదు ఏదో ఆ తడి బట్ట జాగ్రత్తగా ఒత్తిగిలించి ఓ పక్కన పెట్టుకు పడుకుంటుంది గంట అవదు మళ్ళీ తడిపేస్తాడు అలా తడిసిపోయిన బట్టతో మాతృకర్పటవు అంటే అమ్మ కట్టుకున్న బట్ట ఆ అమ్మ కట్టుకున్నటువంటి బట్టని పదే పదే తడిపేస్తుంటే ఆ తడి బట్టతో అమ్మ ఎంత బాధపడ్డావో నేను తెలియక నీ ఒళ్ళో ఆడుకుంటూ మల విసర్జన చేసేస్తే నీ ఒళ్ళంతా చీరంతా మలం అంటుకుపోతే ఒక్క మాట అనకుండా బట్ట మార్చుకుని నా అవయవాలు శుభ్రం చేసి అక్కున చేర్చుకుని ఎంత లాలించావు మలమూత్రంబులతో మహాభయముతో మాతృస్థనాపేక్షతో చలమూర్ఖత్వముతో సదాభ్రమతతో చాంచల్య చిత్తంబుతో బరువైనట్టి కపజ్వర జ్వర గ్రహ మహాబాల్యామయ శ్రేణితో కలనైనంతమచింత లేఖ చెడితిన్ వేళ లేదు పాల లేదు ఇప్పుడు లేదు అప్పుడు లేదు అమ్మ బట్ట లేదు ఋతువు లేదు చలి లేదు వాన లేదు వాడు అమ్మ బట్ట పాడు చేయడమే వాడి పని ఇలా పేరంటానికి ఎడదామని బట్ట కట్టుకుంది ఒక్కసారి పాలిచ్చమ్మ పడుకోబెట్టి పెడతానని ఎత్తుకుంది అంతే ఏ మూత్ర విసర్జనో మల విసర్జనో చేసేస్తాడు ఒక్క మాట అనదు మళ్ళీ ముద్దు చే ముద్దు చే ఒక్క ముద్దు పెట్టుకుని వాడిని అక్కడ పడుకోబెట్టి ఇంకో బట్ట మార్చుకుని పెడుతుంది తప్ప అమ్మ ఒక్కనాడు కొట్టలేదు ఒక్కనాడు తిట్టలేదు ఒక్కనాడు విసుక్కోలేదు పైగా అది కూడా నీకు అంత ముద్దయిపోయిందమ్మా ఎవరమ్మా నన్ను ఇంత ప్రేమతో భరిస్తారు నా అజ్ఞానాన్ని ఏమి ఇవ్వగలను దానికి బాపు గారు ఎంచుకున్న మార్గం చూడండి ఆ తల్లి మునిగిపోయింది దేంట్లో మునిగిపోయింది అంటే మనం ఏమనుకోవాలి అంటే వాడు విసర్జించినటువంటి మలమూత్రాల మధ్యలో ఆవిడ మునిగిపోయింది మునిగిపోయి ముక్కు ముఖం ఒక్కటే బయట పెట్టింది అంటే అంత బాధ పెడతాడు అన్ని అన్నిసార్లు విసర్జిస్తాడు ఆవిడ ఇన్నిటి మధ్యలోంచి వాణ్ణి మాత్రం ఇలా ఎత్తి పట్టుకుంది అప్పుడు కూడా ఆవి వాడు ఆవిడ చేతుల మధ్యలోంచి మూత్ర విసర్జన చేస్తున్నాడు చుక్కల 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 చుక్కలు పడుతూనే చూడండి అప్పుడు కూడా ఆవిడికి బెంగలేదు ఆ ముఖంలో ఎంత సంతోషమో ఎంత ప్రశాంతత ఇంత కష్టపడి పించిన పిల్లాడికి బుడిబుడి అడుగులు అడుగులు వస్తే వాడి చిటికిని వేలు పెట్టుకుని నడిపించి పెడుతున్న అమ్మవంక చూడండి తాను మహారాణి పదవిని పొందినంత సంతోషపడిపోతుంది ఆ బిడ్డ చేతికిని వేలు పట్టుకుని నడిపిస్తుంటే అది అమ్మంటే మాఘే మాసి నిదాగేచ శిశిరా తపదుఖిత అసలు నిజానికి సంస్కృతంలో నిదాగేచ అన్నమాట ఎప్పుడు అన్వయం అవుతుంది అంటే గ్రీష్మానికి అన్వ అన్వయం అవుతుంది కానీ ఇక్కడ వ్యాసుల వారు ఏం చేశారంటే మాఘే మాసి నిదాఘీచ అన్నారు మాఘమాసంలో వచ్చేటటువంటిది శిశిరు ఋతువు వస్తుంది శిశిరు ఋతువులో తాపం ఉంటుంది ఆ తాపం చేతనే చెట్లు ఆకులు విడిచిపెట్టేస్తాయి చిగర్చడం మొదలు పెడుతుంది వసంత ఋతువు వచ్చేటప్పటికి అంటే వేడి భరించవచ్చు కానీ తాపం భరించడం చాలా కష్టం అది ఎంత బాధ పెట్టేస్తుందో అసలు ఏదో ఊపిరాడినట్టు ఉంటుంది వీడు వీడితో ఒక పెద్ద ఇబ్బంది ఏమిటంటే వీడిని పడుకోబెట్టి ఫ్యాన్ వేసారనుకోండి వీడికి ముక్కు కారుతుంది కాస్త ఏసీ అనుకోండి వీడికి వస్తుంది ఇంట్లో పుట్టింట్లో ఏసీ ఉంది వేసుకోకూడదు ఫ్యాన్ ఉంది వేసుకోకూడదు దోమలు ఉన్నాయి వాడికి ఒక చిన్న దోమతెర పెడుతుంది తను పెద్ద దోమతెర మధ్యలో కూర్చుంటే మరింత తాపం అందుకని తన పక్కన పడుకుని తనకొక్కదానికే విసురుకుంటుంది ఇంకా ఎదుర పడుతుందా ఇలా ఎన్ని రాత్రులు చేశానమ్మా అసలే బాహ్య తాపమా నీకు మళ్ళీ నేను ఇచ్చిన తాపమా ఆ తాపం ఈ తాపం కలిపి పైగా అందరూ నిద్రపోతుంటే ఆవిడ ఒక్కతి పైన ఫ్యాన్ చూస్తూ ఏసీ చూస్తూ కరెంటు ఉన్న స్విచ్లు ఉన్న సౌకర్యం ఉన్నా ఏమీ లేకుండా వీడి కోసం ప్రేమతో భరించేసిందా విసుక్కోకుండా అబ్బా ఒక రాత్ర రెండు రాత్రుల ఏమి ఇవ్వనమ్మా నీకు ఏమని కృతజ్ఞత చెప్పను నీకు క్షత్రిగ్యాం వ్యాకులే పుత్రే యాన్నం నీరం ప్రయచ్చతి వాడికి ఆకలేస్తే ఏడుస్తాడు ఏడిస్తే వాడికి ఏం కావాలో తెలుసుకొని అమ్మ తెచ్చి మెత్తటి అన్నాన్ని గోరుముద్దలు చేసి పెట్టింది వాడు ఎందుకు ఏడిచాడో ఎవరికీ తెలియదు వాడికి దాహం వేస్తోంది అని గమనించి తెచ్చి మంచినీళ్ళు ఇచ్చింది అటువంటి తల్లికి నేనేమివ్వనమ్మ భాగవతంలో ఒక అద్భుతమైన పద్యం ఉంది పిల్లాడికి ఆకలేసి కృష్ణుడు ఏడిచాడు బాగా ఏడిచింది ఎవరంటే యశోద అలసితి విగదన్న యాకుంటివి గదన్న మంచి అన్న ఏడ్పు మానుమన్నా చల్ది మన స్వస్థత పడుమన్నా అనుచు చల్ది చల్దికుడిపైర్భకునకు అంటారు పిల్లాడికి ఏదైనా ఆకలేసి ఆ సమయానికి అమ్మ లేదనుకోండి ఇంటికి వచ్చేటప్పటికి వాడు ఏడుస్తూ ఉన్నాడు అనుకోండి ఎరా అంటే అమ్మ ఆకలేసేస్తోందమ్మా అనుకోండి నేను చచ్చిపోయాను రానా అయ్యోయ్యోని ఎంత గబగబా పరిగెత్తుకెళ్ళిపోయి గబగబా తెచ్చేసి ముందు కలిపేసేసి ముందు అన్నం తినని గబగబా పెట్టేస్తుందో తనాకలి చూసుకోదు వాడి కడుపు నింపేయాలి వాడు కడుపు నింపుకున్న తర్వాత అప్పుడు తను తినడం మొదలు పెడుతుంది ఇలా తినడం మొదలుపెట్టి ఒక్క ముద్ద తింటుంది అమ్మా అంటాడు అన్నం తింటూ మళ్ళీ వీడిని తీసుకుని మరుగుతుట్లోకి తీసుకెళ్ళి కూర్చోపెట్టి అయిందా అంటే అంటాడు అలా కూర్చోపెట్టి వాడికి అవయవాలు శుభ్రం చేసి మళ్ళీ నిక్కరేసి అప్పుడు వచ్చి మళ్ళీ ఓ ముద్ద తింటుంది పిల్లలు పిల్లలైతే సరే సరే లేకపోతే పెద్దవాడు అమ్మ ఊరే అమ్మమ్మ తీసుకెడుతు అమ్మే కావాలి అని ఏడు పొందెడతాడు కాదంటే అక్కడ ఏం చేస్తాడు మళ్ళీ వీడి అట్టుకుని అక్కడికి అది ఏమైనా పవిత్ర స్థలమా దేవాలయం గర్భాలయం అది మళ్ళీ అక్కడికి తీసుకెళ్ళాలి పిల్లలతో మూత్ర విసర్జన చేయించాలి కాళ్ళు కడగాలి మళ్ళీ రావాలి మళ్ళీ అన్నానికి కూర్చోవాలి ఇంకెందుకు మళ్ళీ పోయినాం ఏం కడుపు రిటితుందో అన్నం తింటే ఇన్ని మాటలు అక్కడికెళ్ళి బయటికి రావడమా కానీ నాకు అనిపిస్తుందేమో కానీ అమ్మ కనిపించదు అది విచిత్రం పరమ ప్రేమ ఎంత సంతోషమో అది చేయడంలో ఈ అలా ఎక్కడుంటారండి లోకంలో ఒక అమ్మ తప్ప ఇంకెవరికి అన్వయం అవ్వదు అది ఒక్కదానికే చెల్లు ఏమి ఓర్పో ఎక్కడి నుంచి వస్తుందో అందుకే కుపో కుపుత్రోజాయి త చిరపి కుమాతభవతి దుర్మార్గుడైన కొడుకుంటాడేమో దుష్టురాలైన తల్లి ఉండదు అని భగవత్పాదుల తీర్పు పిల్లాడికి ఆకలిస్తే అమ్మ ఏడుస్తోంది చిత్రం ఏమిటంటే ఆ అమ్మ ఆవిడ ఏడ్చినటువంటి కన్నీటి బిందువుడికి బొట్టే బొట్టు ఉంటే విచిత్రం ఏమిటో తెలుసా ఆజ్ఞాచక్రం మీద బొట్టు ఉన్నది అంటే గుర్తు ఏమిటంటే మంగళప్రదత్వానికి గుర్తు బొట్టు పెట్టుకున్నారు అంటే మంగళప్రదులు అని మనసు నిలబడుతుంది అని స్వస్థతకి గుర్తు మనసు నిలబెట్టగలడు అని గుర్తు మంగళప్రదత్వానికి గుర్తు అమ్మ ఉన్నళ్ళు నా కోసం ఏడ్చే అమ్మ ఉన్నళ్ళు నేను ఏడవలసిన అవసరం ఉండదు అమ్మ కన్నీటి బిడ్ బిందు బిడ్డడికి బొట్టయింది కింద నుంచి అమ్మ రెండు చేతుల కింద నుంచి మళ్ళీ రెండు చేతులు నమస్కారం చేస్తున్నాయి అమ్మ ఇది నీకు చెల్లింది తప్ప ఇతరులకు చెల్లదు అందుకే బిడ్డడిగా మళ్ళీ రెండు చేతులతో కింద నుంచి నమస్కారం యావత్ జమాత యావత్పుత్రుష్ఠి బాలక ఇది విచిత్రమైన విషయం అమ్మ నీకుందా అని ఏ పిల్లాడు అడగడు అమ్మ కొబ్బరుండలు అనుకోండి ఆ పాకం వాసన మంచి కొబ్బరి ముదర కొబ్బరి యాలకల గుండ వేసి ఆ వేడి కొబ్బరి బెల్లం కలిపి నీళ్లల్లో చెయ్యి పెట్టి అమ్మ ఇలా ఇలా అంటూ చెయ్యి ఎర్రగా కాలుతూ ఉంటుంది ఇలా ఇలా వేడిగా చేసి పళ్ళెంలో పెడుతుంటే అటు వచ్చి ఓ ఉండ ఇటు వచ్చి ఓ ఉండ వాళ్ళు తీసుకెళ్ళిపోయి తినేసి అప్ప అమ్మ ఎంత బాగుందో అమ్మ ఎంత బాగుందో అనమ్మ అని తినేస్తాడు ఆఖరణం ఒక్క ఉండలేదు అమ్మ పళ్ళెం కడుగుతోంది ఎరా నాన్న అమ్మ నీకేది అంటాడు ఏది నాకు ఉంచారా అని ఏ అమ్మ అందవు మీరు తిన్నారుగా నాన్న మీ భజ నిండితే నా భజన నిండిపోయిందట ఏమి అమ్మ దీనికే అబ్దుల్ కలాం గారు రాసుకున్నారు వింగ్స్ వింగ్స్ ఆఫ్ ఫైర్లో ప్రిఫేస్లో రాసుకున్నారు రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు రేషన్లో గోధుమలు కూడా దొరకనటువంటి రోజుల్లో ఆయన తల్లిగారు రొట్టెలు వేస్తుంటే ఈయన వెళ్ళి ఒక రోజున వేసిన రొట్టెలన్నీ తినేశారు అన్నగారు వచ్చి నీ బుద్ధిహీనుడా గోధుమలు కూడా లేవు ప్రపంచ యుద్ధం జరుగుతోంది అమ్మకి రొట్టెలు లేవు తినేసావే అన్నారు అమ్మ దగ్గరికి వెళ్ళి అమాయకంగా చిన్ని కలాం గారు అమ్మానికి రొట్టెలు లేవా అన్నారు పొయ్యి దగ్గర మిగిలిపోయిన పాత్రలు సర్దుతున్న అమ్మ వెనక్కి తిరిగి వంగి కలాం గారిని ముద్దు పెట్టుకుని నాన్న నీ బొజ్జ నిండితే నా బొజ్జ నిండినట్టేరా అంది కలాం గారికి అంత బాగా అర్థం కాల అన్నయ్య తిట్టాడు అమ్మ కడుపు నిండింది అంటుంది నా బొజ్జను నిండితే తన బొజ్జ నిండింది అంటుంది ఆ తర్వాత పెద్దవారయ్యాక వింగ్స్ ఆఫ్ ఫైర్ రాసి అందులో రాసుకున్నారు అమ్మ చిన్నప్పుడు నువ్వు తినకుండా నాకు గోధుమ రొట్టెలు పెట్టి పెట్టి పెంచి పెద్ద చేశావు ఇవాళ పెద్దవాణ్ణైన నేను నన్ను కన్న తల్లి లాంటి ఈ దేశానికి సాంకేతిక రంగంలో స్వావలంబన కల్పించాను అమ్మ ఏదో ఒక రోజున ది డే ఆఫ్ ది ఫైనల్ జడ్జిమెంట్ వస్తుంది ఆ రోజున ఈ శరీరాన్ని వదిలిపెట్టి ఎక్కడ ఉన్నా మళ్ళీ నీ దగ్గరికే వచ్చి నీ పాదాలకే మొదటి నమస్కారం చేస్తానమ్మా అప్పుడు కూడా అని రాసుకున్నా అమ్మలా ఆదరించేది అమ్మలా పెట్టేది లోకంలో ఉండదు తనకి లేదా అక్కర్లా ముళ్ళపూడి వెంకటరమణ గారు పడ్డ కష్టాలు చదివితే ఆఖరికి పాపం వాళ్ళ అమ్మగారు ఆ తెచ్చుకున్న పలహారంలో పచ్చడి ఆవిడి తింటే ఇడ్లీలు అట్లాంటి పదార్థాలు బాపు గారు తిని విడిపోతే పచ్చడి తిని మహాతల్లి ప్రింటింగ్ ప్రెస్లో అక్కడ ఉన్నటువంటి అక్షరాలను కలుపుతూ ఎనిమిది గంటలు నిలబడి కాళ్ళు లాగేస్తుంటే వచ్చి ఇంట్లో పడుకుంటే బాపు గారు ఎత్తుతుంటే చక్రవర్తిలా ఉండవలసిన వాడివి ధవళేశ్వరంలో అంత ఐశ్వర్యవంతులం నీ నీతో ఆడుకుడి నీకు సేవ చేయడానికి ఇద్దరు సేవకులు ఉండేవారు ఇవాళ నాకు ఎత్తుతున్నావా అని ఏడిచింది ఆవిడ చూడండి ఎంత చిత్రం అంతా అయిపోయింది వాడు ఓ చిన్న ముద్ద ఏదో మిగిలిపోయినటువంటి ఒక్క కబళం అదొక్కటే అమ్మకి అందిస్తున్నాడు అమ్మ వాడికి వాడి చేత్తో పెట్టింది ఏదో అది అమ్మకి మహా పండగ ఇది అమ్మతనంలో ఉన్న గొప్పతనం ఏదో అమ్మ కొడుకు దుకాణానికి వెళ్ళారనుకోండి అమ్మ సరుకులన్నీ కొంది అమ్మ అమ్మ అరటిపండు అమ్మ అమ్మ అరటిపండు అన్నాడు ఏదో పది రూపాయలు పెట్టి ఆరు అరటిపళ్ళు కొంది ఆవిడే ఇంటికి వచ్చేశారు అరటిపళ్ళు అరటిపళ్ళు అన్నావు కదరా తిను అని అరటి ఇచ్చింది వాడు తినకుండా అమ్మ దగ్గరికి వచ్చి అమ్మ నువ్వొక్క మొక్క కొరుక్కో అమ్మ నువ్వు ఒక్క మొక్క కొరుక్కు అన్నాడు అక్కర్లేదు లేరా అరటి పండు అన్నావుగా తిను అంది అమ్మ అమ్మ ఒక్క మొక్క కొరుక్కో అన్నాడు అమ్మ మొక్క కొరుక్కుంది మిగిలిన పండు వాడు తినేశాడు అమ్మ నాన్నగారి ఇంటికి రాగానే అంటే భర్త ఇంటికి రాగానే ముందే ఏది చెప్తుందో తెలుసా ఏమండి వీడికి ఇవాళ అరటిపండు కావాలంటే కొన్నానండి వాడికి అరటి పండు పెడితే వాడు తినలేదు అమ్మ నువ్వు కొరుక్కో నువ్వు కొరుక్కో అని నాకు పెట్టి నేను ముక్క కొరుక్కున్నాక వాడు తిన్నాడండి మన జీవితాలకి భరోసా వాడికి ఎంత ప్రేమో అని కళ్ళు ఒత్తుకుంటుంది ఏమి పిచ్చమ్మ వాడు కొన్నాడా పెట్టాడా అరటి పండు అమ్మ కొన్న అరటి పండులో ముందు ముక్క కొరికించాట పొంగిపోయి భర్తకి చెప్పుకుంటుంది అమ్మ నువ్వు తినవు నువ్వు తినవు అని అన్నీ తినేసి ఒక్క ఉండ్రాయి మిగిలిపోయింది మాత్రం తెచ్చి తల్లి నోట్లో పెడుతుంటే అదొక్కటి ఆవిడికి అమృత కలశం ఎంత పొంగు ఆ పిల్లాన్ని చేతిలో పట్టుకుని అరమోట్పు కన్నులతో ఆనందపడిపోతున్న ఆ తల్లి ముఖం నోరు తెరిచి దాన్ని ఏదో పల్లెడు ఉండ్రాళ్ళు తిన్నట్టు తింటోంది అటువంటి అమ్మ నీకేమివ్వగలను ఒక్క గాలి పుత్రీవ్యాధి సమాజుక్తే శోకార్త జననీవచ పిల్లవాడికి కానీ అనారోగ్యం వచ్చిందనుకోండి కొంచెం ఒళ్ళు అనుకోండి విశేషమైన శోకాన్ని ఎవరు పొందుతారు అంటే తల్లి పొందుతారు వాడికి జ్వరం వచ్చింది తిరగని దేవాలయం ఉండదు అన్నం తిందవు నీళ్లు తాగదు వంట చేసుకోదు ఎన్ని ఉపవాసాలు ఎన్ని మొక్కులు మొక్కేస్తుందో పద్నాలుగు సోమవారాలు ఉంటాను పదిహేడు మంగళవారాలు ఉంటాను పద్దెనిమిది శనివారాలు ఉంటాను నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తాను వెయ్యి కొబ్బరికాయలు కొడతాను మెట్లు ఎక్కుతాను దండాలు పెడతాను ఆరోగ్యం ఉండే లేదని తెలుసు నా శరీరం పడిపోయినా పర్వాలేదు వాడికి తగ్గిపోవాలి వాడు జిర్రును చీత్తే ఆవిడ తట్టుకోలేదు తొంభై ఏళ్ళు రానివ్వండి నా కంటితో చూసిన సన్నివేశం చెప్తున్నాను ఆవిడ వృద్ధురాలైపోయి మంచంలో కుక్కి మంచంలో ఉండనివ్వండి కొడుకు రాత్రి పదకొండు గంటలకు వచ్చి భోజనం చేసి లేచిపోతే వడ్డించకుండా చెప్తుంది ఏరా అన్నం కడుపు నిండా తినలేదు ఇలా అయితే ఆరోగ్యం ఎలా వేళ పట్టుని వచ్చి అన్నం తినరా అంటుంది కొడుకు ఎంతసేపు తిన్నాడు అన్న దాన్ని బట్టి చెప్తుంది కాదు అమ్మ దగ్గర ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా వాడికి ఇష్టమని వంకాయ మెంతికారం పెట్టి కూర వండుతుంది వేస్తుంది వాడు కెలికి ఏదో మునివేళ్లతో తిన్నాడు అనుకోండి ఎరా కూర బావులేదా అందో ఎరా బాగా వండలేదా అని ఇవ్వాళా అంట ఏమి పిచ్చి తల్లి నేను బాగా వండలేదా అంటుంది వాసన చూస్తుంది ఓ ముక్క నోట్లో వేసుకుంటుంది ఏ నాన్న ఇవాళ తినలేదు ఏ నాన్న ఇవాళ తినలేదు ఎంత కొట్టుకుపోతుందో ఏమి తల్లి అబ్బబ్బబ్బబ్బబ్బా అటువంటి తల్లికి నేను ఇవ్వగలను ఏమిస్తాను తస్యని తస్య నిష్క్రమణార్థాయ మాతృపిండం దామ్యహం గాత్రభంగో భయన్మాతు మృత్యురేవ సంశయ అమ్మ అంటే గడప మీద నించున్నటువంటి వ్యక్తి ఆ ప్రసవం జరుగుతున్నప్పుడు మృత్యుముఖంలోకి వెళ్ళినట్టే అందుకే ఎవరో ఒక కవి ఒక మాట అన్నాడు మృత్యుదేవత నోటి రెండు కూరల చిక్కి నొనక వేళ బ్రతుకవచ్చు మృత్యుదేవత రెండు కోరల మధ్యలో నలిగి కిందపడి బ్రతకవచ్చు అలా ఉంటుంది అమ్మ బిడ్డలతో కలిసి మళ్ళీ పునర్జన్మ పొందడం అందుకే తల్లికి పుట్టినరోజులు ఇన్ని అంటే తల్లి పుట్టినరోజు ఒక్కటి పుట్టినరోజు కాదు తను పుట్టినరోజు తల్లి పుట్టినరోజు ఎందుకంటే తను పుట్టినరోజున చనిపోవలసిన అమ్మ మళ్ళీ బతికింది కాబట్టి మళ్ళీ పుట్టింది అందుకే తన పుట్టినరోజు చేసుకోవడం గొప్ప కాదు తన పుట్టినరోజుని అమ్మ పుట్టినరోజుగా చేసిన వాడెవరో వాడు ధన్యుడు నీకేమివ్వగలను తస్య నిష్క్రమణార్థాయ మాతృపిండం దాం వ్యహం యమద్వారే మహాఘోరే ఖ్యాత వైతరిణీ నది ఉద్ధరణార్థాయ మాతృపిండం దామ్యహం జీవుడు శరీరం విడిచిపెట్టి వెళ్ళిపోతున్నప్పుడు మొట్టమొదటి ఒక భయంకరమైనటువంటి కుక్క తరుగుతుంది కటిక చీకట్లో భయ్య కాబట్టి దాని పేరు భైరవ రవము అంటే శబ్దం అది అరిచినప్పుడు పరిగెడతాడు ఎక్కడైనా వెలుతురు కనపడుతున్నామో దూరంగా ఎక్కడో కనపడుతుంది ఆ దూరంగా కనపడిన వెలుతురు కోసం వెడుతున్నప్పుడు వైతరిని వెడుతూ ఉంటుంది చీవుతో నెత్తురుతో ప్రవహిస్తుందంటారు ఆ చీవు నెత్తులతో ప్రవహించేటటువంటి నదిలో ఈది పోతాడు ఆ కంపులో వెడుతున్నప్పుడు ఎంత బాధో అది దాటి ఆవలి ఒడ్డుకెళ్ళి అమ్మయ్య వెలుతురు అని పరిగెడతాడు అది యమసదనము యొక్క అగ్నిద్వారం ఆ చేసిన పాపాలకు ఫలితంగా యమసదన అగ్నిద్వారంలో ప్రవేశిస్తాడు అందులోకి వెళ్లకుండా ఉండడానికి పరమశివుడు అనుగ్రహించాడు కార్తీక పౌర్ణమి నాడు జ్వాలాతోరణంలో నా పల్లకీతో నా వెనక వస్తే యమసదనంలో అగ్నిద్వారంలో నువ్వు దూరక్కర్లేదని అందుకు నమశివాభ్యాం సరసోత్సవాభ్యాం ఆయన అటువంటి ఉత్సవాలు చేయించుకుని తాను అగ్నితోరణం కింద వెళ్ళి మనను అనుగ్రహిస్తాడు అంతటి మహానుభావుడు అంతటి ఉదారుడు పరమశివుడు అంటే అలా అమ్మ ఆ యమద్వారం దగ్గరికి వెళ్ళేటప్పుడు ఘోరమైన వైతరిణి నదిలో నువ్వు పడిపోకుండా నిన్ను ఉద్ధరించడం కోసం బిడ్డణ్ణి ఇప్పటి వరకు తల్లి రెండు చేతులతో ఎత్తింది అమ్మ ఆ సం నదిలో పడిపోకుండా ఇలా రెండు చేతులతో ఎత్తగలిగిన వాడెవరంటే కొడుకొక్కడే వాడికొక్కడికే ఒక అధికారం ఎలా అంటే ఒక గోవుని దానం చేస్తాడు వృషత్సోర్జనం చేస్తాడు అంటే ఒక ఎద్దుకి ముద్ర వేసి విడిచిపెట్టేస్తాడు దాని వలన గోసంతతి పెరుగుతుంది గోవుని అమ్మ పేరు చెప్పి దానం చేస్తే దాన్ని తోక పట్టుకుని వెళ్ళిపోతారు అప్పుడు బాధ పెట్టదు వైతరిణి అని అందుకుట కొడుకుండాలని కోరుకుంటారు ఇంత కష్టపడి పెంచి పెద్ద చేస్తే వాడు పదకొండు రూపాయలు ఇచ్చి గోదానం అన్నాడు అనుకోండి బాధపడదు వీడినా ఇంత కష్టపడి పెంచి పెద్ద చేశానని ఆశీర్వచనం చేసి వెళ్ళిపోతాను నువ్వు ఈ పదకొండు రూపాయలు నీకు తక్షణమే వేరొక రూపంలో మళ్ళీ చేకూరుగాక అంటే అంతే తప్ప ఆవిడేమీ కటువుగా మాట్లాడదు అది అమ్మతనం అంటే ఇప్పటి వరకు తల్లి ఎత్తింది ఇక్కడ ఆఖరణ నేను చేయగలిగింది ఏంటంటే అమ్మ నిన్ను వైతరిణిలో పడకుండా పైకెత్తుతాను గోదానం చేసి అందుకే త తస్యా ఉద్ధరణార్థాయ మాతృపిండం దదామ్యహం అని ఒక కొడుకుగా చెయ్యవలసిన కర్తవ్యాన్ని కూడా చెప్తూ అమ్మ యొక్క గొప్పతనాన్ని చెప్తూ షోడశ కళా ప్రపూర్ణుడి చంద్రుడు కనుక పదహారు సంస్కారముల చేత మనిషి పూర్ణత్వాన్ని పొందాలి కాబట్టి పదహారు షోడసి పరదేవతకి చెందినది కాబట్టి పదహారు శ్లోకాలతోటే వ్యాసభగవానుడు దీన్ని పూర్తి చేస్తే పరమాత్తంగా ఆ వైతరిణి నదిలో రెండు చేతులతో అమ్మని పైకెత్తినట్టుగా బా అస్సలు ఆ రూపాన్ని చూడలేం ఆ రెండు చేతులు ఇలా పెట్టి కట్టేస్తారు ఇక ఈ చేతులు పని పనిచేయవు ఈ కాళ్ళు పని చేయవని రెండు వేళ్ళు కలిపి తాటితో కట్టేస్తారు కట్టి ఇప్పటి వరకు ఇది తిరిగింది ఇక పైన తిరగదు కాబట్టి దీన్ని వాహనం మీద తీసుకెడుతున్నానని ప్రత్యేకంగా పాడి మీదకి ఎక్కిస్తాడు కొడుకు కొన్ని మంత్రాలు చెప్పి ఆ ఎక్కించినప్పుడు ఇలా కట్టేస్తారు బొట్టనవేళ్ళు రెండు కట్టేస్తే అలా పాదం మీదకి పాదం వచ్చేస్తుంది చివర దగ్గిరి చేసి కట్టేస్తారు కట్టేసి ఇలా పడుకుని నిర్లిప్తంగా ఏ భావన లేదు ఆ ఊపిరితోటే అన్నీ పోయి ఉద్ధరించడానికి గోదానం చేస్తాను అమ్మ నిన్ను స్మరించడం నీ గుణములు స్మరి స్మరించడం ప్రతి స్త్రీలో నిన్ను చూసి నమస్కరించి నేను ఈ జాతి సంస్కృతికి వారసుడిగా నిలబడతాను అని ప్రమాణం చేస్తున్నాను అనడానికి తార్కాణంగా పదహారవ శ్లోకంతో మాతృవందనాన్ని పూర్తి చేశారు మహానుభావుడు నా దృష్టిలో ఆయన గీసిన బొమ్మలన్నీ ఒక ఎత్తు ఈ తపస్సు ఒక్కటి ఒకెత్తు నాకైతే పరిపూర్ణమైన విశ్వాసం నేను చదువుకున్నటువంటి చదువు సాక్షిగా నా నమ్మకం ఏమిటంటే ఖచ్చితంగా బాపు గారికి వ్యాసులవారి దర్శనం కలిగి ఉంటుంది వ్యాసులవారి యొక్క ఆశీర్వచనం లభించి ఉంటుంది ఒకటే పరమ విశ్వాసం నేను ఇది పూర్తి చేసేటప్పటికొక్కసారి ఎక్కడి నుంచో ఎంత చల్లటి గాలి వచ్చిందో చూడండి ప్రకృతి చెప్పేస్తోంది అది పూర్తయింది అంతే బాపు గారు తరించారు ఆయన చేసినది ఆయన చిట్ట చివర చేసిన గొప్ప తపఫలం అటువంటి శ్లోకాల్ని మనందరం కూడా ధారణ చేసి మాతృమూర్తి పట్ల గౌరవంతో ప్రవర్తిద్దామని మనవి చేస్తూ స్వస్తి ఈ సందర్భంగా సినీ ప్రముఖులు చిరంజీవి తనికళ్ల భరణి అల్లు అరవింద్ తదితరుల కన్నతలులను బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు సత్కరించారు తల్లి నిండు గర్భిణి అయి తన భర్తతోటి తోటి జట్కా బండిలో పక్క ఊరికి వెళ్తుండగా గతుకుల రోడ్ లో ఆ జట్కా బండి తూలి కింద పడిపోయింది ఆ తల్లి కింద పడిపోయింది బండితో పాటు నిండు గర్భిణి భర్త చేయని తెచ్చి దెబ్బ తరిగిందా ఏంటని కంగారు పడుతుంటే ఆ తల్లి నాకేమైనా పర్వాలేదు ముందు కడుపున బిండకేం కాదు కదా అని ఆతృత కనబర్చింది ఆ తల్లి ఎవరో కాదు మా అమ్మ అంజనాదేవి నాన్న వెంకటావు గారు ఆ కడుపులో ఉన్న ఆనాటి పిండం అంటే ఇందాక చెప్తుంటే ఇది నేను ఒకటి సభలో కూడా చెప్పే చెప్పాను ఆ తల్లి తన గురించి బాధపడదు దాన్ని ఉందని ఏమాత్రం కూడా యోచించకుండా కడుపులో ఉన్న బిడ్డకేమైనా అయిందా అని కాపుచేయపడింది రంగం కంగారు పడిందంటే అది నిజమైన ప్రేమ ఇందాక వారు చెప్తున్నప్పుడల్లా తల్లి గురించి నాకు అది గుర్తు వస్తుండేదాని మనసు అన్నా ఈ రోజున అమ్మాయి చేతి వంట గురించి చెప్తుంటే ఏదైనా అవుట్డోర్కి ఎక్కువ సమయం వెళ్ళి వచ్చిన తర్వాత ఫస్ట్ ఇంటికి వచ్చి భార్య ఉండేది కాదు అమ్మ ఎక్కడుందో వెతుక్కుని అక్కడికి వెళ్ళి అమ్మ చేతి వంట తినటం అన్నది ఒక విపరీతం నాకు ఆనందం వస్తుంది ఆ నాస్టాలజికల్ ఫీలింగ్స్ అన్ని వస్తుంటాయి అందుకని అది ఆ అనుభూతి మాటలు చెప్పేది కాదు కనుక వారు చెప్పినటువంటి మాట అన్నిటి కూడా నా ఉన్నటువంటి ఆ ప్రేమని మాత్రం ప్రేమ ఒక్కసారి కట్టీ లేదు ఆ రకంగా అమ్మకి అమ్మ సన్మానించుకోవటం అన్నది అది మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్న అవకాశం మాకు వారి సదర్ గారు ఇచ్చారు సో వారికి ప్రత్యేకించిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చాకటి వారికి వారి ప్రవచనాలకి మా ఇంట్లో వాళ్ళందరూ కూడా అభిమానులు ఆయన ఎర్లీ మార్నింగ్స్ ఏ ఛానల్లో ఆయన ప్రవచనాలు వచ్చినా సరే దానికి ఎలా గ్లూ అయ్యి దానికి ఎలా డూప్ అయ్యి చూస్తూ ఉంటాం ఈ రోజున వారి ప్రత్యక్షం వారి మాటలు పెంచడం అది దానికి అవకాశంగా భావిస్తున్నారు ఈ నేటి రోజుల్లో వారిని అతిశుద్ధి అనుకోకపోతే గనక మన యొక్క సనాతన ధర్మాల్ని పాటించే దిశగా మన యొక్క పురాణాల గురించి ఉపనిషత్తుల గురించి వాటి సారవసం చెప్పే దిశగా వారు చేస్తున్న ప్రయత్నం చూస్తుంటే కనుక అపర శంకరాచార్యులు వారు అని అంటారు వారిని ప్రత్యక్షంగా వారి మాటలు ఏమిటా వింటాం అనేది నాకు గొప్ప అవకాశంగా అదృష్టంగా భావిస్తున్నాను సో వారికి సభాముఖంగా వారికి పాదారు